జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు అన్నారన్నమాట, ఈ లాక్డౌన్ గురించి మొత్తం రాష్ట్రాన్ని లాక్డౌన్ కిందకి తీసుకుంటే కష్టము, జోన్లు వారిగా రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లుగా చేసేసి లాక్డౌన్ సడలించుకుంటూ పోతే బాగుంటుంది అన్నప్పుడు కూడా హేళన చేశారు. అయితే ఈరోజు కేంద్రం అదే అవలంబిస్తుంది కదా, మొత్తం దేశవ్యాప్తంగా రెడ్ గ్రీన్ ఆరెంజ్ జోన్ల కిందనే మొత్తం కూడా అవలంబిస్తుంది కదా, రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్ల కింద అవలంబిస్తుంది. మరి దీని గురించి కూడా ఎవరు ఇప్పుడు మాట్లాడు, ఆ రోజు అవలేన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడినప్పుడు, ఏదో జోన్లు అంట రెడ్ అంట ఆరెంజ్ అంట గ్రీన్ అంట అనేసి, కానీ అదే ఈ రోజు అమలులోకి వచ్చింది. మరి దీని గురించి మంచి జరుగుతున్నప్పుడు ఎవరు మాట్లాడట్లేదు, ఎందుకంటారు మంచిగా అయితే మాట్లాడరు చెడు ఉన్నప్పుడైతే మాట్లాడుతున్నారు ఏంటి అసలు? అంటే ఇది ఏమవుతుందంటే సార్, అంటే క్రెడిట్ ని యాక్చువల్గా ప్రధానమంత్రి గారితో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక 3-4 పేజెస్ కీ నోట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఆయన చెప్పినటువంటి ప్రెస్ మీట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు, నాకు అనిపించింది. 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆ తర్వాత ప్రధానమంత్రి గారు ఒక బల్లేసుకొని కూర్చొని ఒక హెడ్ మాస్టర్ లాగా చెప్పండి రాష్ట్రం ఏం జరుగుతుందో అని అన్న, అందరు ముఖ్యమంత్రులు ఒక విధంగా చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా ఉన్నటువంటి పొజిషన్ చెప్పి చివరిలో దేశాధినేతగా మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము పాటిస్తాం సార్ అని కూడా చెప్పండి. దానిలో సెకండ్ ప్రెస్ మీట్ మోడీ గారి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మా రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి మండలాలు ఈ విధంగా ఉన్నాయి, మాకున్నటువంటి 656 మండలాలు అనుకుంటాను, వీటన్నిటిలో మొత్తంగా ఎఫెక్ట్ అవుతున్నది 56 మండలాలు మాత్రమే, ఈ 56 మండలాలని మిగతా మండలాలని మేము రెడ్ ఆరెంజ్ గ్రీన్గా మేము డివైడ్ చేసి పనిచేస్తున్నాం, కొన్ని చోట్ల లైక్ విజయనగరం డిస్ట్రిక్ట్ అక్కడ ఏమి లేదు దీన్ని గ్రీన్గా పెట్టాం, ఉదాహరణకి మా జిల్లా ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎక్సెప్ట్ ఒంగోలు మిగతా మండలాలన్నీ బాగున్నాయి, ఆ మండలాన్ని మేము గ్రీన్లోనో ఆరెంజ్లోనే పెట్టాం. కాబట్టి మీరు పెద్ద మనసుతోటి రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి దేశం ఎదుర్కొన్న సమస్యల్లో మాకు కొంత పర్మిషన్ ఇవ్వగలిగితే, కొన్ని బైలాస్లు మీరు చేయగలిగితే ఈ రెడ్ గ్రీను ఆరెంజ్ రీజిట్లో ఈ లెవెల్లో మేము పనిచేసుకుని వెళ్ళిపోతాం అని చెప్పినప్పుడు ఆయన నోట్ చేసుకున్నాడు ప్రధానమంత్రి గారు. మీరు ఒక కావాలంటే ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ను బయట తీసుకోండి, దాని జగన్మోహన్ రెడ్డి ఈ సజెస్టింగ్ సంథింగ్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ నోటింగ్ అండ్ ఈజ్ ఇంకో పక్కన సెక్రటరీ గారు చెప్తున్నాడు జస్ట్ నోట్ డౌన్ అని. అంటే ఇప్పుడు చివరికి వచ్చేసరికి నిన్నటి ప్రెస్ మీట్లో ప్రధానమంత్రి గారు దేశం మొత్తాన్ని కూడా మనమే మండలాల వారీగా విభజించాం, ఆయన మండలాల వారిగా చేరాడు కాబట్టి ఆయన ఏం చేశారంటే దేశం మొత్తం జిల్లాల వారీగా విభజించాడు, అందుకే సెంట్రల్ టీమ్స్ వస్తున్నాయి ఏ జిల్లాల్లో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో సీరియస్గా ఉన్నాయి, సెంట్రల్ టీమ్స్ ఒక 56 టీమ్స్ వచ్చేసి అన్ని జిల్లాలు రాష్ట్రాలు తిరుగుతున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా కర్నూలు గుంటూరు అదేవిధంగా చిత్తూరు అనుకుంటారు కృష్ణా గుంటూరు అండ్ కర్నూలు ఈ విధంగా ఆ 3 జిల్లాలు తిరగడం కోసం సెంట్రల్ స్కీమ్స్ టీమ్స్ వస్తూ ఉన్నాయి కన్సిస్టింగ్ ఇంపార్టెంట్ డాక్టర్స్. సో జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ ఆరెంజ్ గ్రీన్ అని చెప్తే అవహేళన చేసినటువంటి వాళ్ళు, లేకపోతే సీక్రెట్గా వాళ్ళు ఏదో ఒక సెక్రటరీకి లెటర్ రాసి మా లెటర్ను కూడా ప్రధానమంత్రి గారికి ఒకసారి చూపించండి అని మాట్లాడుకొని బతిలాడుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళు చెప్పొచ్చేమో మేమే ఇచ్చాము ఈ సజెషన్ అని, కానీ ప్రధానమంత్రి గారు ఈరోజు తీసుకున్నటువంటి ఈ సజెషన్ జగన్మోహన్ రెడ్డి గారు తన 2వ ప్రెస్ మీట్లో ప్రధానమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్లో ఇచ్చిన సజెషన్, ఇది దేశానికి ఈరోజు ఆదర్శమైంది, దేశమే కాదు నా దేశ ప్రపంచంలో సివియారిటీ ఈ COVID-19 ఉన్నటువంటి ఈ లాక్డౌన్ ఉన్న దేశాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఒక మంచి ఎక్కడుందో దాన్ని మనం సింపుల్గా డూప్లికేట్ చేసుకోవడంలో ఇబ్బంది ఏమి లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి, ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన ఓన్లీ 45 సంవత్సరాలు వయసే కాబట్టి ఆ పిల్లోడు చెప్పింది మనం చేయడానికి ఎట్లా, మనకున్నటువంటి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏమవుతుందని ఒకళ్ళు, లేకపోతే నాకున్న 70 సంవత్సరాల వయసు ఏమవుతుందని ఒకళ్ళు, లేకపోతే నేను సీనియర్ అని ఒకళ్ళు తీసుకురావసం లేదు, ఎక్కడ మంచి ఉన్నా సరే దాన్ని సింపుల్గా డూప్లికేట్ చేసుకుని వెళ్ళొచ్చు మనం. సో ఆ క్రమంలో రెడ్ ఆరెంజ్ గ్రీన్ ప్రతిపాదన ప్రధానంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రావటం, ప్రధానమంత్రి గారు దాన్ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయటం, ఇది ఒక విధంగా ఇన్నోవేటివ్ థాట్. ఎందుకంటే ఆయన పొదుగుకులు మనం పెరుగురుగాని చిరిగినట్టు ఆఫీస్ తోటి కూర్చొని సిఎస్ తోటి కూర్చొని డీజీపీ తోటి కూర్చొని మంత్రులతోటి కూర్చొని ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత తను మాట మాటలు ఆలోచించుకొని రావటం, ఇవన్నీ చెన్నై జరుగుతూ ఉంది. చెన్నై జరిగే క్రమంలో ది బెస్ట్ హీ హాజ్ బిన్ సపోర్ట్ ఐఎమ్ ప్రపోజ్డ్ వాట్ హీ హాజ్ ప్రపోజ్డ్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈరోజు దేశానికి రెడ్ ఆరెంజ్ గ్రీన్ అని తీసుకురావటం, ఇంకొకళ్ళు ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటే చేసుకొచ్చాము, కానీ ది క్రెడిట్ షుడ్ గో టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.